భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని మీరు భార బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజు ఆ పార్టీ ఆఫీస్ దగ్గర ఎప్పుడైతే సమావేశంలో చాలా గట్టిగా మీరు చెప్పారో ఆ రోజు నుంచి అదే మాట కంటిన్యూస్గా మీరు చెప్తూ వస్తున్నారు బీజేపీని అధికారంలోకి తీసుకోవడమే లక్ష్యం అదే పనిలో ఉన్న ఎగ్జాక్ట్లీ అది కనబడుతుంది డెఫినెట్లీ ఆ డిఫరెన్స్ కనబడుతుంది ముందుకు ఆ తర్వాతకు ఉన్న డిఫరెన్స్ నిజంగా ఇది సరిపోతుందా అంటే ఇంకా ఎక్కడో ఏదో అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గారి వారి ప్రస్థానం కావచ్చు ఆయనకున్న చరిష్మానో ఇంకేమంటారు ఆయనకున్న ఆయన ఆల్రెడీ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తిగా కేసీఆర్ గారు అనేది కదా అందరూ అంటున్నది బట్ మరి ఇప్పుడున్న పరిస్థితి సరిపోతుందా భారతీయ జనతా పార్టీకి కేసీఆర్ గారు మీరు ఒక సాయి గారి అన్నారు కేసీఆర్ గారు అంటే సరిపోదు కేసీఆర్ ఇంకా కేసీఆర్ లెక్క మాయమాటలు మోసపూరితమైన విధానాలు ప్రజలు ఒకప్పుడు నమ్మేరు అటువంటి వాతావరణం కావాలనుకుంటున్నవచ్చు కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉండే కేసీఆర్ నేనే ఉద్యమం చేసిన నేను ఉద్యమం చేయడం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేసి నమ్మించరు కూడా కానీ ఇప్పుడు ప్రజలకు వాస్తవాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి కేసీఆర్ ఏ విధంగా దొంగదీక్ష చేసిండో కేసీఆర్ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయానికి గురి చేసిండో తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా మొట్టమొదటిసార్లు మోసం చేసిండో నేను రాష్ట్ర అధ్యక్షుడి అయిన తర్వాత అనేక సందర్భాల్లో స్పష్టం చేసిన ఈ నేను రాత్రి అంతా తిరుగుతుంటాడు పొద్దున్నంతా వంటాడు రాత్రి అంతా యువని కొంప ముంచాలి నాశనం చేయాలి అని చెప్పి ఆలోచించినట్టు మూర్ఖత్వ ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది ఇప్పుడు కాదు ఇప్పుడు బయటపడుతుంది ఇప్పుడు మేము మాట్లాడడం వల్ల బయటపడుతున్నది నేను తెలంగాణ రాష్ట్రం మీరు అన్నారు నేను తెలంగాణ ఉద్యమకారుడు కాదు ఉద్యమకారు చాలా మంది ఉన్నారు ఉద్యమకారులు అండ్ ఏం చేసిండు జేసీ మీటింగ్ పెడుతుండే అన్ని సంఘాలు మీటింగ్ పెడుతుండే మధ్యలో వైపు పింక్ కలర్ జెండా పెడుతుండే అన్ని పేపర్లు ఫోటోలు ఉంటుంది మీరు ఉద్యమం అప్పుడు మీ ఫోటో తెప్పించుకోండి మీరు మీడియా క్లిప్పింగ్ తెప్పించుకోండి ఆ ఫోటోలో జేసీ వాళ్ళు అన్ని కుల సంఘాలు అన్ని సంస్థలు సంఘాలు కలిసి ఉద్యమం చేసి ఒక బహిరంగ పెడతారు మధ్యలో ఒక పింక్ జెండా పెడతారు పింక్ జెండా పేపర్లో తెల్లారిపోయితే అరే కేసీఆర్ అంటే ఫైనాన్షియల్గా కేసీఆర్ సపోర్ట్ చేసిండు ఈ గ్యాదరింగ్ అంతా కూడా కేసీఆర్ సపోర్ట్ చెప్పి ఒక చెడు ఆలోచన వెళ్తుంటే ఒక గ్రామానికి వెళ్తుంటే చెత్త కుప్పలప్పుడు పింక్ కలర్ జెండా వేస్తారు ఒక చెట్టుకు పింక్ కలర్ జెండా కడతారు అప్పుడు ఏమంటారు అరే గ్రామం మొత్తము టీఆర్ఎస్ఏ ఇటువంటి ఈ చీఫ్ పాలిటీసీ అన్ని ఫస్ట్ నుంచి చేసేదానికి అలవాటు ఫస్ట్ నుంచి అవి చేసి చేస్తుండే అలవాటు అయిపోయింది ఉద్యమం అంటున్నారు ఎవరైనా ఉద్యమం కేసీఆర్ కుటుంబమా ఉద్యమం చేసి చెప్పండి నాకు కేసీఆర్ ఉద్యమం కేసీఆర్ కుటుంబమా అని ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించింది ఇవాళ ఢిల్లీలో పార్లమెంట్లో బిల్లు పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు ఈయన ఎంపీ ఎన్నిసార్లు పార్లమెంట్ చెప్పండి నాకు ఓకే పార్లమెంట్లో ఓటింగ్ సమయంలో ఈయన ఎందుకు పాల్గొనలే ఇంకా అంత బిజీ అయింది నాకు అర్థం కాలేదు మరి తెలంగాణ రాష్ట్రం ఈయన చాలా సందర్భాల్లో ఇప్పుడు ఆయనతో అంచనాలు ఉంటాడు అందరూ బీజేపీలో చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి కేసీఆర్కి లేదు వస్తూ కూడా కేసీఆర్ గారు అనుకోలేదు చాలా సందర్భాల్లో నాకు చెప్తారు మీకు పంపిస్తా ఇప్పుడు మీ షార్ట్ల ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత తప్పకుండా ఆ ఉద్యమకారులు అందరూ కూడా మనకి మంచి అవకాశం ఈ వేదిక తప్పకుండా ఈ స్టూడియో పంపిస్తా వాళ్ళు అనేక వాస్తవ విషయాలు ఇలా సమాజానికి నేషనల్ నేషనల్ సబ్ ఛానల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేయాలి తప్పకుండా వాళ్ళు అనేక సందర్భాలు చెప్పారు ఢిల్లీలో ఫార్టీ ఎయిట్ అవర్స్ దీక్ష అని చెప్పి కూర్చోని ఏం చేసి ఉండదు తెలియదా అండి ఓకే ఖమ్మంలో హాస్పిటల్లో దీక్ష చేసినప్పుడు ఏముంది ఏం చేసి ఉండదు తెలియదా ఈ దొంగ దీక్షలు ఆ ప్రజలు నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేసిండు తెలంగాణ వస్తుందనుకోలే వచ్చింది వచ్చినాక మళ్ళీ దాన్ని జిమ్మికులతో ఏ విధంగా చేస్తుండో మనకు తెలుసు కాబట్టి మాయ మాటలు మభ్యపెట్టే మాటలు యాస భాష పిట్టకథలతో వాటికి మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చిండు అధికారం ఏ విధంగా వచ్చిండో అది తెలుసు వాళ్ళ అధికారం ఉన్నటువంటి పార్టీ ఏ విధంగా కుటుంబంతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా రాజ్యం వెళుతుంది ఏ విధంగా రాజ్యాంపా వెళ్తుందో మనం చూస్తున్నాం మనం కాబట్టి ఆ రోజు భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ గారు ఈ తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలు చూసి చల్లించిపోయి ఆత్మహత్యలు ఆపండి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుందాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయకుంటే మేము ఏర్పాటు చేస్తాం అధికారంలోకి వస్తాం భారతీయ జనతా పార్టీ ఆ మీ చిరకాల స్వప్నాన్ని కల్లారా చూడండి ఆత్మహత్యలు చేసుకోండి అని చెప్పి చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ భయపడి బిల్లు పడితే భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ ఇద్దరే పిలికి ఆయన ఓనిమూడే ఓని కూడా కానీ కానీ ఏం మాట్లాడినా తెలంగాణలో ముందున్నది కేసీఆర్ అనే మాటనే ఎక్కువ మంది మాట్లాడతారు ఇప్పుడు మీరు అన్నట్టుగా సరే తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏంటి అనేది చర్చ సీరియస్గానే జరుగుతుంది కానీ భారతీయ జనతా పార్టీ తన పాత్రని సమర్థవంతంగా చెప్పలేకపోయింది అనేది ఇంకొక విమర్శ ఉంది అవును వాస్తవం అప్పుడు చెప్పలేకపోయిందంటే ఒక మీడియా అంతా వన్ సైడ్ అయిపోయింది మీడియా అంతా కేసీఆర్ని ఫోకస్ చేసింది కేసీఆర్ అట్లా నటి నటించడు జీవించాడు నేనే చేసిన నేనే చేసిన నేనే చేసినా దాని తగ్గట్టు సిక్స్ అనేటువంటి కోదండరాము గారు కానీ చాలామంది నాయకులు కూడా ఇక తెలంగాణ వచ్చింది కదా అని చెప్పి వారు కూడా నిశ్శబ్దంగా ఉండడం దీన్ని అవకాశంగా తీసుకొని కేసీఆర్ ఇక నేనే చేసినా అని చెప్పి ఒకటి వాతావరణం నిర్మాణించి జీమికి అవన్నీ అవన్నీ ఆయనకు అలవాటు ఆయన వెనక పెట్టడం విద్య అనే ఓకే కాబట్టి అట్లా సక్సెస్ అయినది అలా దానిలో భారతీయ జనతా పార్టీ ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ కూడా ఫెయిల్ అయిపోయింది కేసీఆర్ సక్సెస్ అయిన వాళ్ళ ఇప్పుడు ఆ సక్సెస్ అయిన తర్వాతనే ఇప్పుడు వాస్తవాలు ప్రజలకు గ్రహిస్తున్నారు కాబట్టి కేసీఆర్ గుణపాడని చెప్పడానికి కేసీఆర్ కుటుంబానికి గుణపాఠం చెప్పడానికి సిద్ధమైనది కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ అనుగుణంగా ప్రజలు మారుతూ ఉన్నారు సహకరిస్తూ ఉన్నారు